సో ఐటీ ఇండస్ట్రీలో రీసెంట్గా ఎవరైతే ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారో వాళ్ళకే తెలుస్తుందండి ఎన్ని అవర్స్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారు, ఎంత టైం ఇంటర్వ్యూ తీసుకుంటున్నారో వాళ్ళకే తెలుస్తుందండి. నాకు తెలిసి మీరు కూడా చాలామంది ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి ఉంటారు. అండ్ మీకు ఎంత టైం తీసుకుంటున్నారు, ఒక్కో రౌండ్కి ఎంత టైం తీసుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి, మన వ్యూవర్స్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. బట్ నేనైతే ఈ వీడియోలో యావరేజ్గా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒక్కో రౌండ్కి ఎంత డ్యూరేషన్ పడుతుంది, ఒక రౌండ్ కంప్లీట్ అవ్వడానికి అనేది యావరేజ్గా అయితే నేను ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను రీసెంట్గా కొంతమందితో నేను డిస్కస్ చేసిన తర్వాత నేను ఇన్ఫర్మేషన్ చెప్తున్నా అండి. సో ఒక్కో రౌండు అరౌండ్ 1 అవర్ పడుతుందండి. సో యావరేజ్గా అయితే 30 మినిట్స్ తీసుకుంటున్నారు. అదే మీకు స్క్రీనింగ్ రౌండ్ అయితే 10 మినిట్సే పడుతుంది. ఫస్ట్ మీకు స్క్రీనింగ్ రౌండ్ అనుకోండి, అంటే మీ డీటెయిల్స్ తెలుసుకోవాలని, మీ అసలు ఏం వర్క్ చేశారు, ఏ స్కిల్స్ మీద వర్క్ చేశారు, ఓకే ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి మీకు, మీరు ఈ ప్రాజెక్ట్కి కరెక్ట్గా సెట్ అవుతారా లేదనేది కొంత తెలుసుకోవడానికి జస్ట్ స్క్రీనింగ్ రౌండ్ అంటారు. అదైతే 5 to 10 మినిట్సే ఉంటుంది. వన్స్ ఆ స్క్రీనింగ్ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మీ ప్రొఫైల్ మీరు సెట్ అయ్యే పని అయితే మీ స్కిల్స్ మ్యాచ్ అవుతున్నాయి అనుకుంటే ఫస్ట్ రౌండ్ అయితే కండక్ట్ చేస్తారు. ఫస్ట్ రౌండ్ టెక్నికల్ రౌండ్ ఉంటుంది. ఆ టెక్నికల్ రౌండ్లో యావరేజ్గా అయితే మాత్రం 40 మినిట్స్ ఉంటుందండి. 30 మినిట్స్ నుంచి 45 మినిట్స్ ఉంటుంది. కానీ కంపెనీస్ 1 అవర్ కూడా తీసుకుంటున్నాయండి. కంప్లీట్గా బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు, రియల్ టైమ్ సినారియోస్ వరకు అన్ని టాపిక్స్ టచ్ చేసుకుంటూ వెళ్తున్నారు, ప్రతిదీ అడుగుతున్నారు. ఇంతకుముందు అలా ఉండేవి కాదు. 30 మినిట్స్ ఎంటర్ జరిగిందంటే అరే చాలా టైం తీసుకున్నారే అనే ఫీలింగ్ ఉండేది. బట్ ఇప్పుడు 1 అవర్ తీసుకుంటున్నారు, క్యాండిడేట్ని ఇన్ డెప్త్గా అనాలిసిస్ చేస్తున్నారు, ప్రతి స్కిల్స్ని చెక్ చేస్తున్నారు. ఓకే అండ్ L2 రౌండ్ ఓకే మీరు సక్సెస్ఫుల్గా L1 రౌండ్ కంప్లీట్ చేసిన తర్వాత L2 రౌండ్ కూడా అరౌండ్ అలా ఉంటుంది. ఎందుకంటే L2 రౌండ్లో మ్యాక్సిమం మేనేజర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు, ఆర్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆర్ సమ్ సీనియర్స్, ఓకే ఎవరైతే సుప్రియర్స్ ఎవరైతే హ్యాండిల్ చేస్తుంటారో కంపెనీ మొత్తం ఆర్గనైజేషన్ని, అలాంటి వాళ్ళు మీకు ప్యానల్గా రావచ్చు, ఓకే అలాంగ్ విత్ టెక్నికల్ క్యాండిడేట్. ఓకే సో టెక్నికల్ ప్లస్ మేనేజర్ రౌండ్ ఇద్దరు ఉండొచ్చు, ఆర్ సేమ్ క్యాండిడేట్ 2 అడగవచ్చు. సో ఆ ప్యానల్ కూడా అసలు మీరు ఎలాంటి వర్క్ చేశారు, ఏ స్కిల్స్ మీద మీకు మంచి డెప్త్ నాలెడ్జ్ ఉంది, ఓకే ఇవన్నీ తెలుసుకోవాలని వాళ్ళు 1 అవర్ అరౌండ్ 1 అవర్ ఆర్ 45 మినిట్స్ ఇలాగా ఎంట్రీ తీసుకుంటున్నారు. ఓకే సో యావరేజ్గా అయితే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో 30 to 45 మినిట్స్ అయితే ఒక్కొక్క రౌండ్ జరుగుతుందండి. మరి మీరు రీసెంట్గా ఏదైనా ఇంటర్వ్యూ అటెండ్ అయితే ఎంత టైం తీసుకుంటున్నారు అనేది మాకైతే కామెంట్ రూపంలో తెలియచేయండి, అందరూ వ్యూస్కి హెల్ప్ అవుతుంది. సరే ఇన్ కేసు మాకు జస్ట్ 5 to 10 మినిట్సే జరిగింది టెక్నికల్ రౌండ్ ఆర్ 15 మినిట్సే జరిగింది టెక్నికల్ రౌండ్ అంటే, అండ్ మీరు సరిగా కొన్ని ఆన్సర్స్ చెప్పలేదు అనుకుంటే ఇంకా మీరు డిసైడ్ అవ్వచ్చు, అది నెక్స్ట్ రౌండ్కి వెళ్ళకపోవచ్చు. ఓకే సో ఇది జస్ట్ స్మాల్ ఇన్ఫర్మేషను, అంటే ఇలా ఇంటర్వ్యూస్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది, సో దానికి మీరు ప్రిపేర్ అయి ఉండండి అని చెప్పడానికి ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను. ఓకే సో మీకు ఇది యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.